కృషి చేస్తే విజయం సాధించారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఇక్కడ సంఘం ఒక విద్యార్థి సాధించిన విజయమే అందుకు నిదర్శనం శ్రమించి సాధించి గేట్లో సంఘం యువకుడికి నూట డెబ్బై ర్యాంక్ సంఘం నిష్టుడి సంఘం పట్టణానికి చెందిన తాదే బత్తిన గేట్ ప్రవేశ పరీక్షలో నూట డెబ్బై ర్యాంక్ సాధించారు అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థి బాల్యం నుంచి ప్రతిభతో ముందుకు సాగుతున్నారు తల్లిదండ్రులు శిరీష్ వెంకటేశ్వర్లు ప్రోత్సాహమే తన విజయంలో కీలక పాత్ర వహించిందని పేర్కొంటున్నారు దాదేపతిని వెంకటేశ్వర్లు బాల్యం నుంచి చదువుపై ఆసక్తి ఉంది నిరుపేద చేనేత కార్మిక కుటుంబానికి చెందడంతో పదవ తరగతి వరకే చదువుని ఆపేయాల్సి వచ్చింది ఆయన సతీమణి శిరీష పదవ తరగతి వరకు చదువుకున్నారు ప్రస్తుతం వెంకటేశ్వర్లు ట్యాక్సీ నడుపుతున్నారు శిరీష ఇంట్లోనే దర్జీ పని చేస్తున్నారు తమ సంతానమైన ఇష్ణువర్ధన్ హైమావతి చదువులకు ప్రోత్సాహం అందించారు చదువుకు మించిన సంపద లేదంటూ అవగాహన కల్పించారు వీరి సంతానం విష్ణువర్ధన్ ప్రాథమిక విద్య నుంచే సంఘంలో ప్రతిభావంతుడుగా గుర్తింపు పొందాడు రెండు వేల పదిహేడులో పదివ తరగతిలో తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఇంటర్ ఎంపీసీలో తొమ్మిది వందల తొంభై నాలుగు సారీ తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు గ్రేడ్ పాయింట్లు సాధించారు తొలి ప్రయత్నంలోనే ఆ ఏడాదిలోనే ఎంసెట్లో రెండు వేల మూడు వందల నలభై ర్యాంక్ సాధించి శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల తిరుపతి యూనివర్సిటీలో చేరారు సిఎస్సి విభాగంలో మూడేళ్ల వరకే ఎనిమిది పాయింట్ ఎనిమిది గ్రేడ్ పాయింట్లు సాధించారు ఆఖరి సెమిస్టర్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది ఇంజనీరింగ్ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఎంటెక్ ప్రవేశం నిర్వహించే గేట్ పరీక్షకు ఇంజనీరింగ్ విద్యార్థులు మూడో సంవత్సరం నుంచి హాజరయ్యే అవకాశం ఉంది దీంతో గత ఏడాది తొలిసారిగా ఆన్లైన్లో శిక్షణ తీసుకునే ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు తొమ్మిది వందల ర్యాంకు సాధించిన విష్ణువర్ధన్ ప్రణాళికాబద్ధంగా రెండోసారి సిద్ధమయ్యారు ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగో తేదీన జరిగిన పరీక్షకు హాజరవుగా ఈ నెలలో ఫలితాలు వెల్లుడయ్యాయి అందులో వందకి డెబ్బై ఒక్క మార్కులతో జాతీయ స్థాయిలో నూట డెబ్బై ర్యాంకు సాధించారు రెండు కంపెనీల నుంచి మంచి జీతముతో అవకాశాలు వచ్చినా ఎంటెక్ చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ కొలువులకు దూరం జరిగాడు ఇతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విభాగంలో మంచి ఆసక్తి ఉందని అటువైపుగా రాణిస్తానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా వెంకటేశ్వర్ల యొక్క కుమారుడు విష్ణువర్ధన్ని మనం అభినందించాలి ఎందుకంటే పేద కుటుంబంలో పుట్టి ఏ కోచింగ్ సెంటర్ తీసుకోకుండా ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాల ద్వారా ఆన్లైన్లోనే కోచింగ్ తీసుకుని నూట డెబ్బై ర్యాంక్ సాధించడం అంటే ఆశామాశ కాదు ఏదేమైనా విష్ణువర్ధన్ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో మంచి ఆవిష్కరణలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ మొదటిసారి మన ఛానల్ను చూస్తుంటే ఇటువంటి వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ సమాచారం కొంతమందికి మోటివేషన్ కలిగిస్తుందంటే ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్